దివంగత నేత చల్ల రామకృష్ణారెడ్డి కుటుంబంలో విభేదాలు ఆ కుటుంబాన్ని రాజకీయాలకు దూరం చేస్తున్నాయా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు. ఒకప్పుడు కర్నూలు జిల్లాలో చల్లా పేరుతోనే నడిచే రాజకీయాల్లో ఆయన మరణం తర్వాత భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆయన కుటుంబంలో ఆధిపత్య పోరు పీక్స్కు చేరుకొని యావత్ కుటుంబ రాజకీయ గౌరవానికి భంగం కలిగించిందని అంతా అనుకుంటున్నారు. అసలు చల్లా కుటుంబంలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ఇట్. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కుటుంబం అది. అలాంటి కుటుంబంలో ఆ పెద్ద ఆయన అకాల మృతితో వర్గ విభేదాలతో నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు ఆయన కుటుంబ సభ్యులు. తండ్రి మరణం తర్వాత కొడుకు మరణంతో నిత్యం ఆ కుటుంబంలో వర్గపోరు పీక్స్కి వెళ్ళింది. బావా మరదళ్ల మధ్య నిత్యం ఆస్తులో పదవుల కోసం వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రజలు తమ నేత కుటుంబంలో వర్గపోరును చూస్తూ ఓర్చుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. చల్లా భవన్ ఇప్పుడు వివాదాల భవన్గా మారిందని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. '1983లో ఎమ్మెల్యేగా, రాయలసీమలో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్గా, కవిగా, కళాకారుడిగా పేరు పొందిన నేత చల్లా రామకృష్ణారెడ్డి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చల్లా అంటే చాలు, ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్టుగా నడిచింది. అలాంటి రోజుల నుంచి ఇప్పుడు భిన్నంగా ప్రజలు తమ కుటుంబం గురించి పలు రకాలుగా మాట్లాడుకుంటారనే టాక్ వినిపిస్తోంది. చల్లా రామకృష్ణారెడ్డి ప్రభావం ఇప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలుకుని శాసనసభ ఎన్నికల్లోనూ ఉంటుందని అనుకుంటూ ఉంటారు. అవుకు పరిసర ప్రాంతాల్లో ఉండా మండలాల్లోనే కాక ఉప్పలపాడు, జున్నుంతల, కొండం, నాయనపల్లి వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ చల్లాకు తిరుగులేని ఓటు బ్యాంక్ ఉందని చెబుతుంటారు. అయితే ఇప్పుడు చల్లా కుటుంబంలో జరుగుతున్న వర్గ విభేదాల వలన అలాంటి ప్రాంతాల్లో కూడా క్యాడర్ చేయజారిపోతుందా అన్న టెన్షన్ మొదలైందని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. నంద్యాల జిల్లా అవుకులో చల్లా రామకృష్ణారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన చల్లా రామకృష్ణారెడ్డి ఇటీవల కరోనా సమయంలో మృతి చెందారు. కాగా పదవిని తన కుమారుడైన భగీరథ రెడ్డికి కేటాయించారు. అయితే భగీరథ రెడ్డి కూడా తన తండ్రి మరణించిన సంవత్సరం తర్వాత మృతి చెందారు. దీంతో చల్లా కుటుంబం నుంచి ఎమ్మెల్సీ పదవి చేజారింది. పార్టీ అధిష్టానం కూడా చల్లా కుటుంబ కలహాలతో విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కాగా భగీరథ రెడ్డి భార్య చల్లా శ్రీలక్ష్మి అవుకు జెడ్పీటీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భర్త మరణంతో చల్లా శ్రీలక్ష్మి తనకంటూ ఒక క్యాడర్ని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు ప్రజల్లో తిరిగారు. ఆమె మామ చల్లా రామకృష్ణారెడ్డి భర్త భగీరథ రెడ్డి చేసిన సేవల్ని ప్రజలకు గుర్తుండేలా పార్టీ అధిష్టానం కూడా ఆమెకు సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే రానున్న రోజుల్లో కూడా శ్రీలక్ష్మికి పలు పదవులు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే చల్లా జెడ్పీటీసీ పదవి చేపట్టినప్పటి నుంచి భగీరథ రెడ్డి సోదరుడు విఘ్నేశ్వర్ రెడ్డి ఆస్తుల పంపకాల విషయంలో తరచూ గొడవలు పడుతుంటారని స్థానికంగా ప్రచారం ఉంది. అయితే కుటుంబంలో జరిగిన చిన్నపాటి గొడవ కూడా రోడ్డు మీదకొచ్చి రచ్చకెక్కిన సంఘటనలు చల్లా కుటుంబంలో సాధారణంగా మారాయి. గతంలో శ్రీలక్ష్మి తన బావ, అత్త తమని రాజకీయంగా పదవుల కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. కాగా అవుకు ప్రాంతంలో మొదలైన ఈ కుటుంబ తగాదాలు ఇప్పుడు శ్రీలక్ష్మి సొంత జిల్లా అయిన అనంతపురంలో కూడా ముదిరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చల్లా కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఫోటో ఫ్రేమ్ కోసం మొదలైన గొడవ పెద్ద గాలివాన్లా మారిందని, ఆ తర్వాత ఆస్తి, రాజకీయ వారసత్వం ఇలా కొత్త విషయాలు తెరపైకొచ్చాయనే చర్చలు జరిగాయి. అత్త కోడల మధ్య గొడవలోకి ఆడపడుచు ఎంట్రీ ఇవ్వడంతో కథ మరో మలుపు తిరిగిందని చెబుతారు. ప్రస్తుతం చల్లా కుటుంబం రెండుగా చీలిపోయిందనేది స్పష్టం. ఇప్పుడు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. తాజాగా ఇంటి దగ్గర కారు పార్కింగ్ విషయంలో, పిల్లల విషయంలో ఘర్షణ తెలుస్తోంది. ఇందులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గాయాలతో బనగానపల్లి ఆసుపత్రిలో చల్లా శ్రీలక్ష్మి, అవుకు ఆసుపత్రిలో చల్లా శ్రీదేవి చేరారు. అయితే చల్లాకు నియోజకవర్గంలో ఉన్న పలుకుబడిని పార్టీ అధిష్టానం కోల్పోకూడదని అనుకుంటోంది. దానికోసం చల్లా కుటుంబ సభ్యులందరినీ ఒకదాటిపైకి తీసుకొచ్చేందుకు స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే తీవ్రంగా గొడవలు పడుతున్న కుటుంబ సభ్యులు ఒకే వేదికపై ఉంటారా లేదా అన్నది డౌట్గానే ఉంది. ఈ వివాదాలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో చల్లా కుటుంబానికి రాజకీయ భవిష్యత్ ఉంటుందా అనే ప్రశ్న కూడా పార్టీ క్యాడర్లో ఉన్నట్టు సమాచారం. ఈ తరుణంలో పార్టీ అధిష్టానం కొత్తవారికి అవకాశం కల్పిస్తుందనే టాక్ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందో అని పార్టీ కార్యకర్తలు కూడా వేచి చూస్తున్నారు.